గోకవరం మండల కేంద్రంలో శ్రీ దాసరి చిన్నధర్మరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గోకవరం నందు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం కొండలరావు ఆధ్వర్యంలో మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చిమ్మరాజు ధర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలోని మొత్తం విద్యార్థులు 615 మందికి 5వ విడత డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూన్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఒక్కొక్కరికి బియ్యం 9 కేజీలు 300 గ్రాముల చిక్కీలు 220 కోడిగుడ్డులు 34 పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి రవికుమార్ రాంబాబు ఎం పోసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో సుమారుగా 800 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ విద్యా సంవత్సరంలో మరి 10వ తరగతి తీసేయాలి కాబట్టి వాళ్ళు తీసేయగా మాకు సుమారుగా 615 మంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం వేసవి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి పిల్లవాడు కూడా నాణ్యమైనటువంటి భోజనం అన్ని రకాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 4 విడతలు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి డ్రై రేషన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అందులో భాగంగానే మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు కాబట్టి జూన్ నెల 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు 5వ విడత డ్రై రేషన్ అనేది ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అందరికీ నమస్కారం. నా పేరు మాగప్ప కొండలరావు. నేను గోకవరం శ్రీ దాసరి చిన్నధర్మరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్. మరి ఈ యొక్క విద్యా సంవత్సరంలో స్కూళ్ళు ఓపెన్ కాలేదు కనుక మరి జూన్ 12 నుంచి మరి సెప్టెంబర్ 4 వరకు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో సంబంధించిన బియ్యాన్ని కానీ గుడ్లని అలాగే చిక్కీల్ని మరి వాళ్ళకి సరఫరా చేయవలసిందిగా మరి ఆదేశాలు ఇవ్వడం ద్వారా మా యొక్క హెచ్ఎం గారు మరియు సిబ్బంది అందరూ కలిపి మరి పిల్లల్ని సామాజిక దూరం పాటిస్తూ మరి వాళ్ళకి రావాల్సిన రేషన్ని మరి క్రమ పద్ధతిలో మరి 9 కేజీలు 300 గ్రాముల రేషను 34 గుడ్లు 20 చిక్కీలు మరి ప్రతి ఒక్క విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అందజేసిన మరి రేషన్ కానీ గుడ్లను కానీ వాళ్ళు పౌష్టికాహారంగా తీసుకుని వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం 5వ విడత అలాగే మరి స్కూళ్ళు తెరవడం లేట్ అయితే మరి 6వ విడత పంపిణీ కూడా జరిగే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మరి ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా హెచ్ఎం గారికి మరి స్కూల్ సిబ్బందికి